హుజూర్నగర్ ఎన్నికలు తెలంగాణలో ఖచ్చితంగా అన్ని పార్టీలకి సంబంధించినటువంటి భవితవ్యాన్ని తెలుస్తాయి. వాస్తవానికి పార్లమెంట్ ఎన్నికల కంటే ముందే అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించడం ద్వారా కేసీఆర్ సాహసోపేతమైనటువంటి చర్యకు ఉపక్రమించారు. ఆయనకి సహకరించినటువంటి భారతీయ జనతా పార్టీ దానికి ఆనాడు మూల్యం చెల్లించుకుంది. 7 5 ఎమ్మెల్యే స్థానాల నుంచి చివరికి 1 స్థానానికి పడిపోయింది కిషన్ రెడ్డి లాంటి వాళ్ళు ఓటమి పాలవ్వడం. ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేటప్పటికి మళ్ళీ భారతీయ జనతా పార్టీ పుంజుకుంది, 2వ స్థానానికి సీట్ల పరంగా చేరుకుంది. ఓట్ల పరంగా 2వ స్థానంలో కాంగ్రెస్ పార్టీనే ఉంది. అలాంటి సిచ్యుయేషన్లో అటు భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ని ఇద్దరిని బద్ధశత్రువులుగా భావిస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి, మరోవైపున కేటీఆర్ మంత్రివర్గంలోకి చేరడం, హరీష్ రావు మంత్రివర్గంలో చేరడం, కేసీఆర్ స్వయంగా ఉత్తమ్ కుమార్ రెడ్డికి తన సత్తా చూపెట్టాలనుకోవడం, భారతీయ జనతా పార్టీకి సీన్ లేదని ప్రొజెక్ట్ చేయాలనుకుంటున్నటువంటి వేళ జరుగుతున్నటువంటిది హుజూర్నగర్ ఎన్నిక. ఇక్కడ ఒక్కొక్క పార్టీ పరంగా చూస్తే కేసీఆర్కి గెలుపు అత్యంత ఇంపార్టెంట్. ఇక్కడ కనుక టీఆర్ఎస్ గెలిస్తే రానున్న రోజుల్లో జరిగేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీకి బూస్ట్ అవుతుంది. ఇంకొక వైపున కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ సీటుని లాక్కోగలిగామన్నటువంటిది ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో నైరాశ్యాన్ని నింపడానికి వీలుంటుంది, భారతీయ జనతా పార్టీ శ్రేణుల్ని భయపెట్టడానికి వీలవుతుంది. ఫైనల్గా వచ్చేటప్పటికి కేసీఆర్ రానున్న స్థానిక ఎన్నికలతో పాటుగా 4 పాటు ఆయన ఎవరు కదిలించలేరు, ఏమీ చేయడానికి సాధ్యం కాదు. ఇకపోతే కాంగ్రెస్ తన సిట్టింగ్ సీటు స్వయంగా పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గెలిచినటువంటి సీటు, ఇప్పుడు ఆయన భార్య పోటీ చేస్తున్నారు, ఆయన ఎంపీగా పోటీ చేసినటువంటి నేపథ్యంలో గెలిచినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఆ సీటులో గెలుపు అందడం ద్వారా తన పార్టీకి మళ్ళీ జవసత్వాలు ఇవ్వడం అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి అత్యంత ఇంపార్టెంట్. అది ఓడిపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద ఉన్నటువంటి వ్యతిరేకత తీవ్రమవుతుంది, సిట్టింగ్ సీటు కోల్పోయినట్టు అవుతుంది. దాంతోపాటుగా రానున్న రోజుల్లో పార్టీలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గ్రిప్ పోతుంది, కాంగ్రెస్ పార్టీ 2వ స్థానానికి రావడం కష్టమవుతుంది, స్థానిక సంస్థల ఎన్నికల్లో నైరాశ్యం ఎదురవుతుంది, శ్రేణులు కూడా దిగ్భ్రాంతి చెందుతాయి. ఇక భారతీయ జనతా పార్టీ పెర్సెప్షన్ చూస్తే వాళ్ళు మొన్ననే అనుకోకుండా 4 సాధించారు, అది కూడా జెయింట్ కిల్లర్గా అటు కేసీఆర్ గారు కుమార్తెనే ఓడించినటువంటి శక్తి ఒకవైపున, ఎమ్మెల్యేలుగా ఓడిపోయినటువంటి వాళ్ళు ఎంపీలుగా గెలవడం మరొక పక్కన జరిగింది. అట్లాంటి సిచ్యుయేషన్లో ఆ బలం కంటిన్యూ చేసుకోవడం అనేటువంటి అవసరం ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి ఉంది. గెలిచినా గెలవకపోయినా సెకండ్ ప్లేస్ వచ్చినా పర్లేదు, కానీ గెలిస్తే భారతీయ జనతా పార్టీని ప్రత్యామ్నాయం అవుతుంది. సెకండ్ అన్న వస్తే భారతీయ జనతా పార్టీ స్థానిక ఎన్నికల్లో ధైర్యంగా ఫేస్ చేయగలుగుతుంది, రానున్న రోజుల్లో కూడా మిగతా క్యాడర్ని పటిష్టం చేసుకోవడానికి వీలవుతుంది. అదే థర్డ్ ప్లేస్కో లేదా డిపాజిట్ రాకుండా పోతే కనుక భారతీయ జనతా పార్టీకి అతిపెద్దదైనటువంటి క్రైసిస్ అవుతుంది. ఇకపోతే తెలుగుదేశం పార్టీ తనకి తానుగా పరీక్ష పెట్టుకుంది, ఇప్పుడు ఈ పోటీలో నిలబడింది. కాబట్టి ఇటు తెలంగాణలో తెలుగుదేశం పార్టీ దాదాపుగా తుడిచిపెట్టుకుపోయిందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంటే వెళ్ళి కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి నేపథ్యంలో రానున్న స్థానిక ఎన్నికల్లో పోటీ చేయాలని సిద్ధపడుతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ కనీసం డిపాజిట్లు సాధించి ఏ సెకండో థర్డో వస్తే పర్లేదు, ఏ 10,000 ఓట్లు 5,000 ఓట్లకో తెలుగుదేశం పడిపోయిందంటే కనుక ఇక భవిష్యత్తు తెలుగుదేశం పార్టీ తెలంగాణలో పుంజుకోవడం అనేటువంటిది కష్టమవుతుంది. కాబట్టి ఇక్కడ టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అయితే స్పష్టంగా కనబడుతుంది. మధ్యలో బీజేపీ తన్నుకుపోతుందా లేదా బీజేపీ వీళ్ళందరూ పక్కకి వెళ్ళిపోయి వీళ్ళిద్దరిలో ఎవరు ముందుకు వస్తారనేటువంటిది చూడాల్సి ఉంది.